హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త ప్రశ్నలతో వచ్చేసాను. మీరు ఎన్ని క్వశ్చన్ ఆన్సర్ చేశారో కామెంట్లో తెలపండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఎముకలు బలంగా ఉండాలంటే ఏం తాగాలి? ఏ పాలు, బి తేనె, సి పెరుగు, డి మజ్జిగ. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పాలు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం తినాలి? ఏ పెరుగు, బి స్వీట్లు, సి బెల్లం, డి క్యారెట్. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ డి క్యారెట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఏం తినాలి? ఏ అల్లం, బి క్యారెట్, సి బీట్రూట్, డి తేనె. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సి బీట్రూట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, శరీరంలో కొవ్వు కరిగిపోవాలంటే ఏం తాగాలి? ఏ నిమ్మరసం, బి గ్రీన్ టీ, సి తేనె, డి కాఫీ. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ నిమ్మరసం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, గుండెలో మంట తగ్గాలంటే ఏ పండు తినాలి? ఏ అరటి పండు, బి ఆపిల్, సి పుచ్చకాయ, డి బొప్పాయి. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ అరటి పండు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఏం తాగాలి? ఏ నిమ్మరసం, బి చెరుకు రసం, సి కొబ్బరి నీళ్లు, డి అల్లం నీళ్లు. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ నిమ్మరసం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగితే రోగాలు రావు? ఏ 3 లీటర్లు, బి 4 లీటర్లు, సి 5 లీటర్లు, డి 6 లీటర్లు. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ 3 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, అన్నం తిన్న తర్వాత పడుకుంటే ఏమవుతుంది? ఏ గుండెపోటు, బి జీర్ణ సమస్యలు, సి బరువు పెరుగుతారు, డి ఏమీ కాదు. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సి బరువు పెరుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, పరగడుపున 2 పుదీనా ఆకులు తింటే ఏమవుతుంది? ఏ నోటి దుర్వాసన రాదు, బి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సి మలబద్ధకం రాదు, డి శ్వాస సమస్యలు రావు. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ నోటి దుర్వాసన రాదు, బి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సి మలబద్ధకం రాదు, డి శ్వాస సమస్యలు రావు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, జొన్న రొట్టెలు తింటే ఏమవుతుంది? ఏ రక్త ప్రసరణ, బి గుండెకు మేలు, సి బరువు తగ్గుతారు, డి పై వన్ని. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ డి పై వన్ని. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, నోటి వ్యాధులు తగ్గాలంటే ఏం తినాలి? ఏ లవంగాలు, బి వెల్లుల్లి, సి పెరుగు, డి నూడిల్స్. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ బి వెల్లుల్లి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంది? ఏ బరువు తగ్గుతారు, బి ఒత్తిడి తగ్గుతుంది, సి చర్మం కాంతివంతం, డి పై వన్ని. ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1.
అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ డి పై వన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఏ పాలు తాగితే పొడవుగా అవుతారు? ఏ గేదె, బి ఆవు, సి మేక, డి గాడిద. అండ్ ద రైట్ ఆన్సర్ ఫోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1 ఇస్ బి ఆవు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ జామ పండు తింటే ఏమవుతుంది? ఏ తలనొప్పి తగ్గుతుంది, బి మలబద్ధకం రాదు, సి దంత సంరక్షణ, డి జీర్ణశక్తి బాగుంటుంది. 5, 4, 3, 2, 1 అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ తలనొప్పి తగ్గుతుంది, బి మలబద్ధకం రాదు, సి దంత సంరక్షణ, డి జీర్ణశక్తి బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఉడకబెట్టిన శనగలు తింటే ఏమవుతుంది? ఏ ఒత్తిడి తగ్గుతుంది, బి జీర్ణ సమస్యలు రావు, సి హుషారుగా ఉంటారు, డి ఎముకలకు బలం. 5, 4, 3, 2, 1 ది ఆన్సర్ ఇస్ ఏ బి సి డి ఎముకలకు బలం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గాలంటే ఏ పండు తినాలి? ఏ అరటి పండు, బి ఖర్జూరం, సి పైనాపిల్, డి ద్రాక్ష. 5, 4, 3, 2, 1 అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ బి ఖర్జూరం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఉప్పు ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఏ శరీరంలో వేడి, బి బలం వస్తుంది, సి బీపీ పెరుగుతుంది, డి పై వన్నీ. అండ్ 5, 4, 3, 2, 1 The right answer is A. శరీరంలో వేడి. Next question is ఏ సబ్బు వాడితే తెల్లగా అవుతారు? ఏ సంతూర్, బి సింతాల్, సి లాక్స్, డి పియర్స్. 5, 4, 3, 2, 1 And the right answer is డి పియర్స్. Next question is గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గాలంటే ఏం తినాలి? ఏ పండ్లు, బి పెరుగు, సి టమాటా, డి మునగాకు. 5, 4, 3, 2, 1 అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ డి మునగాకు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సీతాఫలం తింటే ఏమవుతుంది? ఏ కళ్ళు క్లియర్, బి చర్మ వ్యాధులు రావు, సి మొటిమలు రావు, డి పై వన్నీ. 5, 4, 3, 2, 1 అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ డి పై వన్నీ. మీరు ఎన్ని క్వశ్చన్ కరెక్ట్గా చెప్పారో కామెంట్లో చెప్పండి. అండ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త ప్రశ్నలు అన్ని ఎన్నింటిలో తెలుసుకుంటారు.